ఓట్ లేకపోతే నేను చచ్చిపోతానా? ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను. నేను నాకేమవ్వదు. సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి? అందరం భయపడిపోతామేంటి? ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది, మీకోసం పోరాటం చేసేలా చేస్తుంది. నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నా కోసం ఓటు అడగట్లేదు, నా కోసం ఓటు అడగట్లా. మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను, దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చా, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో, మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు. జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009లో ఆయన ఎలాగ రాళ్ళండి, అది వేరే విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వం రావట్లేదు, వేరే విషయం. వైఎస్ జగన్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఆయనతో గొడవ పడి ఒక దళితుల కాలనీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని, భీమరావు వాడ అని చెప్పి. దానికోసం పోరాటం చేస్తే నేను వాళ్ళని అన్నా, గట్టిగా అన్నా, ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది, నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు చెప్పారు వాళ్ళ గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే, అరే నేను భగత్ సింగ్ని గుండెల్లో పెట్టుకున్నాను, నేను అంత భయపడుతున్నాను. గుండాలకు భయపడేవాడు మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, గుండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? పెట్టడు. నేను బతికున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం, నా మాతృభూమి, నా నేల, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే, అధికారం కోసమే అయితే, ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉందో. పదవే కావాలంటే నేను వెళ్ళిపోగలను. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంటి ఒక దేశభక్తుడికి అండగా నిలబడ్డాం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది, అంత అండగా నిలబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒక్కటే, మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర. చంద్రశేఖర రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను, మీకు తెలియదా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకినాడలో ఏం చేశాడు నేను చెప్పాలా? నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదలుచుకోవాలి, ఎందుకంటే కోపం మీకు రావాలి, నాకు కాదు. నాకు వస్తే సరిపోదు కోపం. కోపం నాకు వస్తే సరిపోదు, మీకు రావాలి. మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి,